దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్ పదవి ప్రముఖ పారిశ్రామికవేత్త రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధా రాఘవరావును వరించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పదవీ కాలం ఈ నెల అనగా ఆగస్టు 12 ముగుస్తుంది. నూతన పాలక మండలి నియామకంపై సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించినట్లు తెలుస్తుంది. విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందస్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో చైర్మన్ రేసులో సిద్ధ ముందు వరుసలో ఉన్నట్లు తెలియవచ్చింది. ఏది ఏమైనా ఈ వారంలో టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న అతి కొద్ది మందిలో ఒక పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. Like, share, subscribe, and get notification.